చాలా నష్టాలు ఇస్తుంది, ఇలా ఉన్న వాటిని కూడా నేను తీసేస్తున్నాను. సో ఏ ఇంట్లో అయితే ఈశాన్యం మూత పడుతుందో అన్ని క్లోజ్ ఇంకా వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు కదా, ఇది చాలా డిస్టర్బ్డ్ వాళ్ళు అనమాట. యాక్చువల్గా ఏంటంటే మెయిన్ డోర్ పక్కన ఇలాంటి వాళ్ళు రావద్దని ఎన్నోసార్లు చెప్తుంటారు ప్రతి ఇంటికి కూడా. చూడండి ఇది ఎలా వచ్చింది అంటే, చూస్తే మనం మెట్ల పైన నుంచి వచ్చేవరకు, మెట్ల నుంచి వెళ్ళేవరకు ఎలా ఉంది ఇది, మెట్ల నుంచి ముందుకెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళి తిరుగుతాం. ఎప్పుడు కానీ ఈ డెడ్ ఎండ్ వాల్ వచ్చి మెయిన్ డోర్ రావద్దు, ఇది చాలా నష్టాలు ఇస్తుంది, అర్థమైనా? ఇలా ఎప్పుడు కూడా డోర్ పెట్టొద్దు ఇలా డెడ్ ఎండ్ పక్కన, ఇలా ఉన్న వాటిని కూడా నేను తీసేస్తున్నాను. సో ఇది ఎంట్రెన్స్ అన్నమాట, ఇది నార్త్ ఎంట్రెన్స్. ఈ నార్త్ ఎంట్రెన్స్లో చూడండి, ఇది కూడా అంతా నెగటివ్ వేస్తున్నారు. ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా, ఈ డెడ్ ఎండ్ వచ్చింది ఏంటంటే ఈశాన్యం రూమ్ అనమాట. ఇది ఒక ఈశాన్యం రూమ్ అనమాట. ఏ ఇంట్లో అయితే ఈశాన్యం మూత పడుతుందో అన్ని క్లోజ్ ఇంకా వాళ్ళ ఇంట్లో. సో ఇట్లా ఈశాన్యంలో ఈ 80% కట్టొద్దు, బై మిస్టేక్ కట్టారు ఈ రూము. కానీ ఇలా ఈశాన్యం మూత పడిన ఇంట్లో ఏది కలిసి రాదండి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత లాస్ అయిన తర్వాతనే కదా మనం ఎంటర్ అయ్యేది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనుషుల్ని రోడ్డున పడేస్తాయి. కాబట్టి ఇలా మిస్టేక్ చేయొద్దు, వాస్తుపరమైన లోపాల వల్ల మనుషుల జీవితాలు అతలాకుతలమవుతాయి. సో అతలాకుతలం అయినప్పుడే మనల్ని పిలుస్తుంటారు. సో దానికి ఒక చిన్న మిస్టేక్ ఇది. సో డోర్ అనేది మెయిన్ డోర్ మిస్టేక్, మెయిన్ డోర్ ప్లేస్మెంటు. ఇది కొన్ని సంవత్సరాల కింద కట్టిన ఇల్లు, అప్పట్లో ఇంత వాస్తు అవ్వట్లేదు. కొత్తగా కూడా లిఫ్ట్ అనేది పెట్టేసి ఇలాగే కడుతున్నారు. సో అది కూడా పెద్ద మిస్టేక్ అవుతుంది. కానీ కట్టే ముందు, ఆ కట్టిన తర్వాత కొనేవాళ్ళు ఇది కనుక తెలుసుకుంటే మంచి నిర్ణయం తీసుకొని మంచి ఇంట్లోకి వెళ్తారు, ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దు. సో అందుగురించే ఈ యొక్క అవగాహన కోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ముందు చుట్టుతోటి ఆలోచించి మంచి ఇంట్లోకి వెళ్తారు, ఇలాంటి తప్పులు చేయరు. వాస్తు సలహాలతోటి, ఆంజనేయ వాస్తు జ్ఞానంతో మీరు బాగుండాలని కోరుతూ, మీ ఆంజనేయ. థ్యాంక్ యూ.